శాంతి ఈరోజు తేదీ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకు రాజయోగం నేర్పించేందుకు యోగేశ్వరుడైన తండ్రి వచ్చారు ఈ యోగం ద్వారానే మీరు వికర్మజీతులుగా అయ్యి భవిష్యత్తులో విశ్వ మహారాజులుగా మహారాణులుగా అవుతారు బాబా ప్రశ్న అడుగుతున్నారు వికర్మల నుండి రక్షించుకునేందుకు ఏ ప్రతిజ్ఞను జ్ఞాపకం ఉంచుకోవాలి బాబా జవాబు చెప్తున్నారు నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు ఒక్క తండ్రితోనే సత్యమైన ఆత్మిక ప్రేమను ఉంచుకోవాలి ఈ ప్రతిజ్ఞను జ్ఞాపకం ఉంచుకుంటే వికర్మలు జరగవు మాయా దేహాభిమానంలోకి తీసుకొచ్చి తప్పుడు కర్మలను చేయిస్తుంది బాబా అయితే గురువు వారిని స్మృతి చేసి మాయతో పూర్తిగా యుద్ధం చేసినట్లయితే ఓడిపోరు బాబా రెండవ ప్రశ్న అడుగుతున్నారు తండ్రికి తన పిల్లల పట్ల ఏ ఆశ ఉంది జవాబు తన పిల్లలను బాగా చదివించాలని లౌకిక తండ్రి ఎలా కోరుకుంటారు అలా అనంతమైన తండ్రి కూడా చెబుతున్నారు నేను నా పిల్లలను స్వర్గంలోని దేవతలుగా తయారు చేస్తాను పిల్లలు కేవలం నా శ్రీమతంను అనుసరిస్తే చాలా శ్రేష్టంగా తయారైపోతారు ఈరోజు పాట అదృష్టాన్ని మేల్కొలుపుకొని వచ్చాను ఓం శాంతి నూతన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు ఇక్కడకు వచ్చామని అత్యంత మధురమైన పిల్లలకు తెలుసు ఎవరి వద్దకు వచ్చారు యోగేశ్వర్ని వద్దకు యోగాన్ని నేర్పించే ఈశ్వర్ని వద్దకు వచ్చారు దీనిని రాజయోగం అని అంటారు ఈశ్వరుడైతే యోగం నేర్పిస్తారు ఎలాంటి యోగమును నేర్పిస్తారు హఠయోగాలు అయితే అనేక రకాలు ఉన్నాయి ఇది శారీరకమైన యోగం కాదు సన్యాసుది తత్వయోగం బ్రహ్మయోగం వారికి యోగాన్ని ఈశ్వరుడేమీ నేర్పించరు కల్ప వలె పరంపిత పరమాత్మ మళ్ళీ మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు ఈ యోగాన్ని కల్ప క్రితం క్రిందట కూడా నేర్పించాను మళ్ళీ ఇప్పుడు కూడా నేర్పిస్తున్నానని తండ్రి మాత్రమే అంటారు సన్యాసిని ఈ విధంగా ఎప్పటికీ అనలేరు పిల్లలైన మీరు ఈ విధంగా చెప్పగలరు ఆ హఠయోగాలు రాజయోగాన్ని నేర్పించలేరు మనకు నేర్పిస్తున్నారు శివబాబా వారిని యోగేశ్వరుడని అంటారు మనుష్యుల పొరపాటున కృష్ణుని యోగేశ్వరుడు అని అంటారు అతను సత్యగ మహారాజు అక్కడ యోగాన్ని నేర్పించిన విషయమే ఉండదు ఇది ఎంతో మంచి పాయింట్ ఇతరులకు అర్థం చేయించే పద్ధతిని కూడా నేర్చుకోండి యుక్తిగా అర్థం చేయించవలసి ఉంటుంది మీ ఆధారం అంతా పైనే ఉంది ఎంతెంత యోగంలో ఉంటారో అంత వికర్మజీతులుగా అవుతారు భారతదేశ ప్రాచీన యోగం చాలా మహిమ చేయబడింది ఈ రాజయోగం పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు అందువలన వారి పేరు యోగేశ్వరుడు ఈశ్వరుడే రాజయోగాన్ని నేర్పిస్తారు దేని కొరకు ఈ రాజయోగాన్ని నేర్పిస్తారు భారతదేశ రాజ్యాన్ని ఇస్తారా కాదు కేవలం భారతదేశ విషయం మాత్రమే కాదు పిల్లలైన మిమ్మల్ని మొత్తం విశ్వమంతటికి యజమానులుగా తయారు చేస్తాను అని అంటారు ఇందులో లక్ష్యము ఉద్దేశము స్పష్టంగా ఉంది చిన్న ఖండం పైన రాజ్యం చేస్తారు కానీ విశ్వం పైన చేయరు కానీ విశ్వానికి అధిపతులనే పిలువబడతారు కొత్త ప్రపంచం కొరకు మనం అదృష్టాన్ని తయారు చేసుకొని వచ్చామని పిల్లలైన మీకు తెలుసు మొత్తం విశ్వమంతా కొత్తదిగా తయారవుతుంది భారతదేశమే రాజధానిగా ఉంటుంది మీ కొత్త విశ్వంలో కూడా క్యాపిటల్ డిగ్రీయే ఉంటుంది దాని పేరు ఫరిస్తాన్ అని మహిమ చేయబడింది మీరు జ్ఞాన అప్సరసలు జ్ఞాన సాగరంలో మునకలు వేసి మనుష్యులుగా ఉండే మీరు పరివర్తనై స్వర్గంలో అప్సరసలుగా అయిపోతారు ఇది మానస సరోవరం కథ మానస సరోవరంలో స్నానం చేయడం వలన మనుషులు అప్సరసులుగా అవుతారని అంటారు ఇక్కడికి మీరు స్వర్గంలోని దేవతలుగా తయారయ్యేందుకు వచ్చారు మీరు చక్రవర్తి పదవిని తీసుకుంటారు అక్కడ మీ వద్ద లెక్కలేనన్ని ఆభరణాలు మొదలైనవి ఉన్నాయి మేము రాజయోగాన్ని నేర్చుకొని దాని ద్వారా భవిష్యత్తులో మహారాజా మహారాణులుగా అవుతామని మీరు అంటారు అయితే మంచి రీతిగా శ్రీమతం అనుసారం నడిచినప్పుడే అది సాధ్యపడుతుంది ప్రజల్లోకి వెళ్ళేవారిని కూడా దేవతలు అని అన్నారు శ్రీమతం అనుసారం దైవీ గుణాలను ధారణ చేయాలి లౌకిక తండ్రికి పిల్లల పట్ల చాలా మోహం ఉంటుంది కనుక నా పిల్లలను బాగా ఉన్నతంగా చదివిస్తాను అని అంటారు ఈ తండ్రి కూడా వీరిని ఒక్కసారిగా స్వర్గంలోని దేవతలుగా తయారు చేస్తాను అని అంటారు ఎంతెంత శ్రీమతం అనుసారం నడుచుకుంటారో అంత శ్రేష్టంగా తయారవుతారు ఏ విధమైన కష్టమూ లేదు ధనవంతులకు ఈ జ్ఞానాన్ని వినేందుకు సమయం అయితే లభించదు కేవలం పేదవారికి మాత్రమే సమయం లభిస్తుంది మీకున్నంత తీరిక ఇంకెవ్వరికీ లభించదు ధనవంతులకు చిక్కులు కూడా చాలా ఉంటాయి కనుక వారికి యోగం కుదరచాలదు నీవెవరి రథానికి సేవ చేస్తున్నావో నీకు తెలుసా అని ఈరోజు బాబా లచ్చుదాదిని అడిగారు సాధారణంగా గుర్రాన్ని సంపాదించేవారు నేను ఫలానా సాహెబ్ గారి గుర్రాన్ని సంబాలిస్తునని భావిస్తారు మీకు కూడా ఇది ఎవరి రథమో తెలుసు ఒకవేళ మీరు శివబాబాను స్మృతి చేస్తూ ఈ రథానికి సేవ చేస్తున్నట్లయితే అనేక మంది కంటే మీరు ఉన్నతమైన పదవిని పొందుతారు బ్రహ్మబాబా శరీరం రథం అయినది స్మృతి అయితే శివబాబానే చేయాలి ఈ మాత్రం జ్ఞాపకం ఉన్న దుఃఖం దూరం అయిపోతుంది నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది బాబా ఎక్కడి కొరకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు బాబా భవిష్యత్ నూతన ప్రపంచం కొరకు ఈ సంఘం యుగంలోనే నేర్పిస్తారు కృష్ణుడు రాజయుగాన్ని ఎలా నేర్పించగలడు అతను సత్యుగ రాజధానిలో ఉండేవాడు అయితే ఆ రాజ్యాన్ని స్థాపన చేసిందెవరు తండ్రి ప్రాచీన దేవీ దేవతలను ఎలా తయారు చేశారు వారికి రాజయుగాన్ని ఎవరు నేర్పించారు ఇలా మీరు ప్రశ్నిస్తే వారు కృష్ణుని పేరును సూచిస్తారు తండ్రి చెబుతున్నారు ఇప్పుడు పిల్లలైన మీకు నేను నేర్పిస్తున్నాను మీరు భవిష్య కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందేందుకు అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవుతారు ఇక ఏ ఉపాయమో లేదని తండ్రి అంటారు భక్తులు ఒకవైపు పతిత పావన రండి అని స్మృతి చేస్తారు మరోవైపు నదులను పతిత పావని అని అంటారు ఎంత పెద్ద తప్పు చిన్న విషయమే కానీ మనుషులు కళ్ళు తెరవాలి తండ్రి వచ్చి నేనే పతిత పావనుడు అని అర్థం చేస్తారు నేనే మీకు జ్ఞాన స్నానం చేయించి పావనంగా తయారు చేస్తాను ఇది పతిత ప్రపంచం సన్యాసులు అనేక రకాల యోగాలను నేర్పిస్తారు కానీ రాజయోగాన్ని నేర్పించేవారు నేనొక్కరిని మాత్రమే పరంపిత పరమాత్మని పతిత పావును అని అంటారు వారిని ఎంతగా స్మృతి చేయాలి మరోవైపు మంచి మేనర్స్ కూడా ఉండాలి మనం పదహారు కళలు సంపూర్ణలుగా అవుతాం ఆహార పానీయాలు శుద్ధంగా ఉండాలి కొందరు వెంటనే ధారణ చేస్తారు సెకండ్లో జీవన్ముక్తి అని అయితే చేయబడింది ఒక్క జనకుడికి జీవన్ముక్తి లభించిందని కాదు ఉదాహరణ ఒక్కరిది ఇవ్వబడుతుంది అలాగే ద్రౌపది కూడా ఒక్కరే ఉండరు అందరి మర్యాదను కాపాడతారు స్త్రీ పురుషులు ఇద్దరిని పతిథులుగా అవ్వడం నుండి రక్షిస్తారు భగవద్గీతలో కృష్ణుడి పేరు వ్రాసేశారు ఈ సమయంలో పిల్లలైన మీరు చేయు పనులన్నీ భక్తిలో స్మృతి చిహ్నాలుగా అవుతాయి శివబాబాకు ఎంత పెద్ద మందిరం ఉంది సర్వీస్ చేసేవారి పేరు ప్రఖ్యాతం అవుతుంది దిల్వాడ మందిరంలో మీకు సరిగ్గా సరిపోయే విధంగా స్మృతి చిహ్నమైతే ఉంది క్రింద తపస్సు చేస్తున్నారు పైకప్పు పై రాజ్యంలోని చిత్రాలు ఉన్నాయి స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు మీరిప్పుడు తండ్రితో యోగం జోడిస్తున్నారు స్వర్గాన్ని కూడా స్మృతి చేస్తారు ఎవరైనా మరణించినప్పుడు అయ్యారని అంటారు కానీ స్వర్గం ఎక్కడుందో ఎవరికీ తెలియదు భారతదేశం స్వర్గంగా ఉండేదని భావిస్తారు మరోవైపు స్వర్గం పైన ఉంటుందని అనేస్తారు సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం చేయబడింది మళ్ళీ వారిని జ్ఞాన సాగరలు అని అంటారు అడవినంతా పెన్నగా చేసి సాగరాన్నంతా ఇంకుగా చేసి వ్రాసిన తరగదని వర్ణిస్తారు అంటే చివరి వరకు నడుస్తూనే ఉంటుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు అనగా శ్రమ చేయడం జరుగుతుందనే కదా సెకండ్లో అని అనడం కూడా కరెక్టే అయితే తండ్రిని గుర్తించినప్పుడు ఆ తండ్రి వారసత్వమే జీవనముక్తి ఇక జత జతలో చక్రం ఏ విధంగా తిరుగుతుందో ధర్మం ఎలా స్థాపింపబడుతుందో మొదలైన విషయాలు అర్థం చేయించడం జరుగుతుంది అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి జతలో తండ్రిని ఆస్తిని స్మృతి చేయండి మీరు స్మృతి చేస్తారు మేము విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నామని నిశ్చయం కూడా చేసుకుంటారు కానీ మళ్ళీ ఎందుకు మర్చిపోతారు అందుకే ఎంత స్మృతి చేస్తారో అంత విక్రమాలు వినాశనం అవుతాయి అని తండ్రి చెబుతున్నారు అందుకే కర్మాతీత అవస్థను పొందేందుకు సమయం పడుతుంది కర్మాతీత అవస్థ పొందినట్లయితే మీరు ఇక్కడ ఉండలేరు విషయం చాలా సులభమే అయినా తండ్రి పిల్లలకు సంవత్సరాల తరబడి అర్థం చేయిస్తూనే ఉన్నారు చాలా సహజమైన విషయం అల్ఫ్ మరియు బే అంతేకాక చక్ర రహస్యాన్ని కూడా బాబా అర్థం చేయిస్తారు బుద్ధిలో పూర్తి రహస్యం వచ్చిందంటే ఇతరులు కూడా అర్థం చేయించవలసి వస్ ఉంటుంది వృక్షమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది అత్యంత సహజంగా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి బాబా యోగం కుదరడం లేదు మాయ వికర్మాలు చేయిస్తుందని పిల్లలు అంటారు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు ఒకవేళ వికర్మాలు చేశారంటే తర్వాత చాలా పురుషార్థం చేయవలసి ఉంటుంది మాయా దేహాభిమానంలోకి తీసుకొచ్చి తప్పుడు కర్మలను చేయిస్తుంది తండ్రి చెబుతున్నారు పిల్లలు నా వారిగా అయ్యి ఏ విధమైన వికర్మాలు చేయకండి నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని మీరు ప్రతిజ్ఞ చేశారు ఉదాహరణకి కన్యకు నిశ్చితార్థమైన పెదప తన పతి పట్ల ఎంతో ప్రేమ ఏర్పడుతుంది మరి అనంతమైన తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి మీది ఎంతో గుప్తమైన ప్రేమ అది శారీరక ప్రేమ ఇది ఆత్మిక ప్రేమ అది బాగా అలవాటైపోయింది ఇది కొత్త విషయం కనుక గడియ గడియకు మర్చిపోతారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి మీరు ఈశ్వరీయ సేవాదారులు ఆత్మిక సేవాదారులు మీరు యుద్ధ మైదానంలో నిల్చొని ఉన్నారు గురువు అయిన బాబా కూడా నిల్చొని ఉన్నారు ఈ పంచ వికారాలు ప్రవేశించకుండా మాయాతో పూర్తిగా యుద్ధం చేయండి బాబా ఫలానా భూతం వచ్చేసిందని వ్రాస్తారు భూతాలను పారద్రోలుతూ ఉండమని బాబా అంటారు ఇది చివరి వరకు వస్తూనే ఉంటాయి ఇంకా జోరుగా తుఫాను వస్తుంది అజ్ఞాన కాలంలో రానివి కూడా వస్తాయి వానప్రస్థలో ఉండేవారు ఎప్పుడూ అటువంటి ఆలోచనలు కూడా వచ్చేవి కావని మీరు అంటారు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కామం యొక్క నశ వచ్చేసింది స్వప్నాలు కూడా అవే వస్తూ ఉంటాయి ఇదేమిటి అని అడుగుతారు ఇది అద్భుతమైన జ్ఞానం కొందరు గాబరా పడి వదిలి వెళ్ళిపోతారు తుఫానులు చాలా వస్తున్నాయని బాబా తెలిపిస్తారు మీరెంతటి పహిల్వానులుగా అవుతారో అంత మాయా కూడా సతాయిస్తుంది అందుకే మహావీరులుగా అయ్యి స్థిరంగా ఉండాలి బాబా స్మృతిలో ఉండాలి కర్మలోకి రాకూడదు కర్మలోకి రావడం వలన వికర్మలు తయారవుతాయి చాలా పురుషార్థం చేయాలి చెడు అలవాటులను తొలగించాలి అవినాశి సజ్జన్కు తెలుసు ఈ బాబా కూడా తెలుసు మాయా విఘ్నాలు అనేక రకాలుగా వస్తాయి ఇక్కడ ఎంతో శుద్ధంగా అవ్వాలి సూర్యవంశీయులు అవ్వాలనుకుంటే యోగ్యులుగా కూడా అవ్వాలి ఇది రాజయోగం ప్రజాయోగం కాదు కనుక పురుషార్థం చేసి రాజ్య పదవిని తీసుకోవాలి మీరు యుక్తితో గుప్త రూపంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు మేము దుఃఖం నుండి విముక్తులుగా అయ్యేందుకు ఎవరిని స్మృతి చెయ్యాలో చెప్దామని వారిని అడగండి భారతదేశ ప్రాచీన యోగం అని వారంటారు అదేమిటని మీరు అడగండి మేము రాజులయ్యే విధంగా మీరు రాజయోగాన్ని నేర్పించగలరా అని అడగండి ఇటువంటి మాటలు మాట్లాడుతూ జ్ఞానంలోకి తీసుకురావాలి మీరు ఇటువంటి పహల్వాన్ తనాన్ని చూపించండి మీ ఒక్క మాటతోనే వారి బుద్ధి డేలా అయిపోవాలి యుక్తివంతులు అవసరం అందుకే బాబా అడుగుతున్నారు ఇంతటి సర్వీస్ చేయవ చేసేవారిగా అయ్యారా చాలా సంబాలన చేయవలసి వస్తుంది ఈ సమయంలో ప్రపంచమంతా చెడ్డగా మురికిగా ఉంది కీచకుడు ద్రౌపది వెంట పడ్డాడని ఒక కథ కూడా ఉంది అందుకే చాలా అప్రమత్తంగా ఉండమని బాబా చెప్తారు ముఖ్యమైన విషయం రాజయోగం తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తే కొడుకు పేరు వేశారని ఎవరికైనా అర్థం చేయించబడింది మరో విషయం కృష్ణుడు భగవంతుడు ఏమాత్రం కాదు అని నిరూపించండి గీత భగవానుడు శివుడు వారి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది ఈ విషయాలు ఇతరులకు అర్థం చేయించేందుకు యుక్తి అయితే అవసరం మీది ఆత్మిక సేవ ఆ సమాజ సేవకులు శారీరక సేవ చేస్తారు వారిది శారీరక సొసైటీ ఇది ఆత్మిక సొసైటీ ఆత్మకు ఇంజెక్షన్ వేస్తారు అందుకే జ్ఞాన అంజనాన్ని సద్గురు ఇచ్చారు అని అంటారు ఇప్పుడు ఆత్మజ్యోతి ఆరిపోయి ఉంది మనుష్యులు మరణించినప్పుడు శవం వద్ద జ్యోతిని వెలిగిస్తారు ఆత్మ చీకటిలోకి వెళ్ళిపోతుందని భావిస్తారు నిజమే ఇది అనంతమైన అంధకారమే అర్ధకల్పం నుండి నూనె పడలేదు ఆత్మజ్యోతిలో నూనె పడలేదు అందువలన ఆత్మజ్యోతి ఆరిపోయింది ప్రస్తుతం జ్ఞాన నూనె వేయటం వలన ప్రకాశం వచ్చేస్తుంది ఇప్పుడు పిల్లలకు తండ్రి చెబుతున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి కృష్ణుడైతే ఇలా చెప్పలేడు ఆత్మలైన మనము సోదరం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం మంచిది మేమెంత సమయం స్మృతిలో ఉంటున్నామని చార్ట్ ఉంచడం మంచిది అభ్యాసం చేస్తూ చేస్తూ ఆ అవస్థ పక్కాగా అయిపోతుంది ఈ అయితే చాలా మంచిది సర్వీస్ కూడా చేస్తూ ఉండండి చార్ట్ కూడా పెట్టుకోండి మళ్ళీ ఉన్నతిని కూడా పొందుతూ ఉంటారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రేస్మతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే బాబా దారణ్ కొరకు ముఖ్యసారం చెప్తున్నారు ఒకటి ఏ భూతం లోనికి ప్రవేశించరాదు ఈ విషయాలన్నీ సంబాలన చేసుకోవాలి ఎప్పుడూ మాయా తుఫాన్లో తికమక పడరాదు చెడు అలవాటులను తొలగించి వేయాలి రెండు స్మృతి చాటును ఉంచాలి జత జతలో ఆత్మిక సేవాదారులుగా అయ్యి ఆత్మలకు జ్ఞాన ఇంజెక్షన్ వేయాలి ఈరోజు బాబా వరదానం ఇస్తున్నారు ఏ పని చేస్తున్నా సదా హృదయ సింహాసన అధికారులుగా ఉండే చింతలేని చక్రవర్తులుగా అవ్వండి విస్తారం ఎవరైతే సదా బాబ్దాదా యొక్క హృదయ సింహాసన అధికారులుగా ఉంటారో వారు చింతలేని చక్రవర్తులుగా అవుతారు ఎందుకంటే ఈ సింహాసనం యొక్క విశేషత ఏమిటంటే వారు అన్ని విషయాల్లో చింతలేని వారిగా ఉంటారు ఉదాహరణకి ఈ రోజుల్లో కూడా ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క నవీనత ఒక్కొక్క విశేషత లభించి ఉంది అలా హృదయ సింహాసనానికి గల విశేషత ఏమిటంటే ఆ సింహాసనంపై ఉన్నవారికి చింత రానే రాదు బాబా హృదయ సింహాసనానికి ఈ వరదానం లభించి ఉంది అందువలన ఏ కార్యం చేస్తున్నా సదా బాబా హృదయ సింహాసన అధికారులుగా ఉండండి ఈరోజు బాబా ఇస్తున్నారు ముందు నెంబర్ తీసుకోవాలంటే స్నేహము మరియు సహయోగాలతో పాటు శక్తి రూపాన్ని ధారణ చేయండి ఓం శాంతి